అనురాధ గారు. సార్ నమస్తే సార్, అందరికి కూడా నమస్కారం సార్. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఢిల్లీ పర్యటనకి ఎప్పుడు కూడా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఏ రకంగా ఉద్ధరించడానికి నిధులు కావాలి, ఏ రకంగా ప్రాజెక్ట్స్ తెప్పించాలి, ఏ రకంగా అన్ని ప్రాంతాలని ఉద్ధరించాలి అనే విధంగా వారు ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత నిధులు ఏ రకంగా తేవాలి, తర్వాత స్పెషల్ స్టేటస్ ఏ రకంగా తీసుకురావాలి, 16,000 కోట్ల బడ్జెట్ లో మరి ఈ రాష్ట్రం ఉంది, దాన్ని ఏ రకంగా మరి దాన్ని భర్తీ చేయాలి, ఏ రకంగా జాబ్స్ ఇప్పించాలి, ఏ రకంగా ఇండస్ట్రీస్ రావాలి, పోలవరం ఏ రకంగా పూర్తి చేయాలి అనే వాటి మీద చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం అంతా కూడా ఎప్పుడు సాగేది. ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అదే విధంగా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది, మాఫియాలు మయమైపోయింది, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్ మాఫియా, అన్ని మాఫియాలే మారిపోయింది. ఇంకా దీన్ని ఎన్నాళ్ళు భరించాలి, కేంద్రం ఏదో రకంగా స్పందించాలి, రాష్ట్రపతి భవనం నుంచి కూడా స్పందన రావాలి అనే ఉద్దేశం మీద ఈరోజు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించారు, ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు దేనికోసం ఢిల్లీ వెళ్ళారు, ఇప్పుడు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ వల్ల దేనికోసం, ఏ ప్రజల ప్రాణాలు కాపాడుకోవటం కోసం, ఏ రాష్ట్ర పౌరులు రేపటి పౌరులను కాపాడుకోవటం కోసం మరి ఈరోజు మరి ఇంత కరోనా టైంలో కూడా వారు లెక్క చేయకుండా మరి వెళ్ళింది అందరూ కూడా గమనించారు. ఇకపోతే మీరు డీజీపీ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడారు సాంబశివరావు గారు, పోలీస్ వ్యవస్థ ఎలాగైపోయింది అని అంటే ఇంత ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి, అది వైసీపీ పార్టీకి మరో బ్రాంచ్ గా మారిపోయింది. అంతగాడికి మీకు పోలీసు ఎందుకు, మూడు సింహాలు టోపీలు ఎందుకు, మెదలకుండా కండవాలు వేసుకొని మీరు కూడా వాళ్ళతో పాటు చేయొచ్చుగా. డీజీపీ గారి యొక్క స్థాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతలా దిగజార్చింది అంటే అమరావతి విషయంలో పొద్దు నుంచి సాయం దాకా స్టాండింగ్ పొజిషన్ లో హైకోర్టులో నుంచొని 5:30కి కూడా నువ్వు చేసిన పనులేంటి, నువ్వు ఏ నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు, ఏ రకంగా సెక్షన్లు కూడా చదివిపించారు అప్పుడున్న జడ్జి కానీ అన్న కోర్టులో సెక్షన్స్ కూడా చదివిపించి మరి నుంచో పెట్టినా కూడా తెల్లారి మళ్ళీ మామూలు. దీని వెనక ఏముంది, ఏమి లాలూచులు ఉన్నాయి మీరు చూస్తే, మేము ఆ రోజు దాడి జరిగిన రోజు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన పిఆర్ఓ లోపలికి రావడం జరిగింది, అతన్ని మా వాళ్ళు పట్టుకొని గమనించడం, అతని గుర్తు కూడా పట్టలేదు ఎవరైతేనని అడిగితే, నేను ఇలా పోలీసు అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ పిఆర్ఓ అని చెప్తే అతనికి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మళ్ళీ అతను బయటికి వెళ్తే మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడతారని ప్రెస్ మీట్ లో అతన్ని కూర్చోబెట్టి మా నాయకులు ఇదిగో ఇలా దొరికారు దొరికారు ఇతను అని చెప్పి అతన్ని మళ్ళీ స్టేషన్ కి జాగ్రత్తగా అప్పచెప్పిన పరిస్థితులు. మేమంతా విలువిచ్చాం పోలీసు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పిఆర్ఓ కూడా. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందండి, A1 కింద లోకేష్ గారి మీద అటెంటివ్ మర్డర్ కేసులు పెడుతున్నారు. దాడి జరిగి దాడి దేని చేశారు, మీరు అన్నట్టు గంజాయి వ్యవహారం మీద కదా, ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు దాడి చేశారు. అయినా మేము వదలదలుచుకోలేదు. 23,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరంకి ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ఆయన ఓకే ఇక్కడ దాకొచ్చింది, ఎంత పర్సంటేజ్ పూర్తయింది, 30,000 ఎకరాలు మనం పూర్తి చేసాము, వాళ్ళకి సాగునీరు వస్తుంది, ఇంకో సోమవారం ఇంకా ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు పని పూర్తయింది, 1,000-2,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు మనం అదనంగా మనం ఇప్పుడు ఇవ్వగలుగుతాం ఈ పోలవరం అని అంచెలంచెలుగా ఆయన ఎంతో హ్యాపీగా చెప్తా 8,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాము అని 72% వీళ్ళు 23,000 ఎకరాల్లో గంజాయి పండిందిరా బాబు అని చెప్తుంటే కూడా అభివృద్ధి సంఘం పక్కన పెట్టండి, గంజాయి పెరుగుతుంది 23,000 ఎకరాల్లో, దీని సంగతి ఏంటో చెప్పండి రా బాబు అని అంటే చెప్పే నాదుడు లేకపోగా ప్రశ్నించిన వారిపైన
పోలీస్ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులు చేసి తెలుగుదేశం మీద ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తే ప్రజలందరూ కూడా నోరు మూసుకొని ఊరుకుంటారు భయభ్రాంతులతో అని, రేపు ఉద్యోగాలు కూడా అడగకుండా ఉండాలని, మత్తులో పడిపోయి ఓగాలని చెప్పి ఆ మత్తులో ఉండి ఉండి ఆత్మహత్యలు చేసుకోవాలి అనే ఉద్దేశం అని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ప్రభుత్వం ప్రవర్తిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకుంటుంది. ఓకే మేడం, అనలిస్ట్ గారు వారు మాట్లాడడానికి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను ఇంకొక విషయం చెప్తాను సాంబశివరావు గారు, నోటీసులు నోటీసులు ఇచ్చారు మా అందరికి, మరి హైదరాబాద్ కమిషనర్ గారు చెప్పారు. నేను మాట్లాడతాను మేడం, అదే ఆ సబ్జెక్టే మాట్లాడతాను నేను.